వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసు కొన్న పాట అలమేలు మంగ చీర కొంగు వదల నన్న పాట కయ్యవారి పదము వీడి కదల నన్న పాట తిరునీధుల తిరుగాడిన తీరనైన పాట సత్తగిర్ల మారు మోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టులు సమర్పిస్తున్న భక్తి ఉద్యమం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో విరామం తర్వాత స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. స్వాభిమానం ఉన్న వ్యక్తుల మాటల్లో ఆత్మవిశ్వాసం తుణికిసలాడుతుంది. అందుకేనేమో ఒకనొక దివ్య శృంగార నాయిక తిరుమల వెంకటేశుడితో అత్యంత ఆత్మాభిమానంతో మాట్లాడుతోంది. ఇప్పుడు మనం వినబోయే అన్నమాచార్యులు వారి ఈ శృంగార సంకీర్తనలో తాను లక్ష్మీదేవి, సత్యభామ, రుక్మిణి మొదలైన వారికన్నా ఏ విషయంలోనూ తక్కువ కాదని ఆ నాయిక నొక్కి వక్కాణిస్తోంది. అపురూపమైన ఈ సంకీర్తనకు స్వర విశేషాలను సమకూర్చిన సంగీత దర్శకులు శ్రీ రామాచారి. రాగం మాండ్, గానం పూజా గోపాలన్. పనికైనా ఇల్లు చొరనేక నిన్ను లంచములడుగను నేనకి మమ్మనాయించుకంత పనికైనా ఇల్లు చొరనేక నిన్ను లంచములడుగను నేనకి మమ్మనా వంచనల నీకు వంచనల నీకు నిట్టె వలన జకితిగాక కంచు బదను కంత కంటే పో నేను అప్పుడే నే నీకు మోహ పుటాల
సొలపు మాటలనిట్టే చూపులనే జంకించి చలము సాధించ నే సత్యమామనా సొలపు మాటలనిట్టే చూపులనే జంకించి చలము సాధించ నే సత్యభామనా వలచిన పూజా గోపాలన్ తెలుగు వారా మీరు ఎట్లాగా? నేను తమిళ తమిళ తెలుగు తెలియదు తెలుగు వచ్చేవాడిని. ரொம்ப நல்லா பாடுறீங்க. థ్యాంక్ యూ సార్. ష్రిల్నెస్ అంటారు చూడండి, హై పిచ్లో బాగా పాడుతున్నారు అని ఒక అది ఒక కాంప్లిమెంట్, కానీ అట్ ద సేమ్ టైం దాన్ని నెగిటివ్గా కూడా చెప్పచ్చు. అది ష్రిల్ అన్నమాట. ష్రిల్నెస్ అనేది చెవులకి బాగా స్ట్రెయిన్గా ఉంటుంది, బట్ పూజా గారి వాయిస్లో న్యాచురల్గానే ఒక కంఫర్ట్ ఉంది, అది విని చాలా రిలీఫ్ అనమాట. చాలా బాగుంది మీ వాయిస్, చక్కటి వాయిస్. మీ గురించి చెప్పండి రెండు వాక్యాలు. నేను ఇప్పుడు యాక్చువల్లీ ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 22 ఇయర్స్. రామాచారి గారి దగ్గర లైట్ మ్యూజిక్ నేర్చుకున్నాను. ఓకే. తర్వాత మిస్సెస్ జయశ్రీ గాంగులీ దగ్గర హిందుస్థానీ నేర్చుకున్నాను. నానమ్మ నాన్నగారు ఇద్దరు మ్యూజిషియన్స్, వారి పేర్లు ముంబైలో శ్రీమతి అండ్ శ్రీ జి బాలసుబ్రహ్మణ్యం. అండ్ మై మదర్ ఇస్ ఆల్సో మిస్సెస్ ఉషా గోపాలన్ ఇస్ ఆల్సో కర్ణాటక వోకలిస్ట్. సో ఐ హావ్ బీన్ లెర్నింగ్ ఫ్రమ్ మై దెం. అద్భుతంగా అద్భుతంగా పాడారు మీరు రామచారి గారు. మీరు రాగాలు అనంతాలు నీ వేయి రూపాలు అన్నారు వేటూరు గారు. అంటే ఈ సృష్టిలో ప్రతిదీ భగవంతుడు ఆయన సృష్టించిందే, ఇది ప్రతిదీ భగవంతుడు సృష్టి కదా అని చెప్పి ఎడారిలో వెళ్ళి కాసేపు పడుకున్నాం అనుకోండి, వీపు కాలుతుంది. అగ్నిపర్వతం మీద హాయిగా రెస్ట్ తీసుకుందాం అనుకుంటే బాగా మండిపోతాం. చింత చెట్టు నీడలో ఉన్న సుఖం వేరు, అన్నీ భగవంత సృష్టి అని చెప్పి మనం అన్నింటినీ ట్రై చేయకూడదు. అట్లాగా మీరు రోజు సాంబారు పప్పుచారు వడ్డించే పద్ధతిలో ఈరోజు మాత్రం మీరు అమృతం వడ్డించారు పళ్ళని. అంటే మాండు రాగం గురించే చెప్తున్నాను, మాండు రాగం అంత అమృతం ఒక అమృతం అయితే పూజా గోపాలన్ గారి వాయిస్లో ఇంకొక కొంచెం అమృతం వచ్చింది. అంటే చక్కటి పళ్ళెం, బంగారు పళ్ళెంలో అమృతం వడ్డించి స్వామివారి కీర్తనకి మీరు నివేదన చేశారు. మీకు అభినందనలు. ఆంధ్రప్రదేశ్ పూజా గారు
ప్రాచీన కాలంలో ఆనాటి సామాజిక వ్యవస్థలో ఒక్క భార్య మాత్రమే ఉండేది కాదు, అనేక మంది భార్యలు ఉండేవారు. ఉదాహరణకి మనకు వాల్మీకి రామాయణంలోని తీసుకుంటే దశరథ మహారాజుకి ఆ ముగ్గురు ధర్మపత్నులు, అంటే మిగతా భార్యలు ఉన్నారని అక్కడ అర్థం. ఆ రకంగానే ఆనాటి అన్నమయ్య సామాజిక వ్యవస్థలో కూడా పురుషుడికి అనేక మంది భార్యలు ఉండేవారు. ఆ నేపథ్యంలో రాసినటువంటి కీర్తన, అప్పుడేనే నీకు మోహపుటాల నైతిన, ధర్మపత్ని కాకుండా కేవలం మోహం తీర్చుకునేటువంటి భార్యనైపోయానయ్యా నేను నీకు, అంత పక్కన పెట్టేస్తున్నావు నన్ను. అప్పుడేనే నీకు మోహపుటాల నైతిన కప్పకు నీ చేతలు, నన్ను ఎవరనుకుంటున్నావు కప్పేయకుండా తప్పించుకోవడానికి పోకోయే మహానుభావా, అంతకంటే పో. మనం గత కీర్తనలో చెప్పుకున్నాం వారందరికంటే, అంత అంటే మళ్ళీ చరణాల్లో చెప్తున్నాడు, అంతకంటే కూడా నేను ఎక్కువ. లక్ష్మీదేవి యొక్క దాంపత్య జీవితంలో ఉన్న ఒక రహస్యం చెప్తున్నాడు. అది మరి ఆ మహానుభావుడు ఏ స్వప్నంలో చూశాడో, ఎక్కడ చూశాడో, లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి ఆ మహావిష్ణువు అనుకుందాం, ఆయన వస్తే లంచం ఇస్తే కానీ లోపలికి రానివ్వలేదుట. మరి ఆ మహానుభావుడు ఆ రహస్యాన్ని ఎక్కడ తెలుసుకున్నాడో, కాబట్టి దాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ, ఇంచుకంత పనికైనా ఇల్లు చొరనీక నిన్ను లంచములు అడగను. అది ఆవిడైతే లంచాలు అడుగుతోందయ్యా మహావిష్ణువు దగ్గర, నీ దగ్గర నేను లక్ష్మమ్మన, నేనేమన్నా లక్ష్మీదేవిని అనుకుంటున్నావా? ఇంచుకంత పనికైనా ఇల్లు చొరనీక నిన్ను లంచములడుగను నే లక్ష్మమ్మన. వంచనల నీకు నిట్టె వలల చిక్కితిగాన, ఏదో ఈ జీవుణ్ణి నీ వల్ల పడ్డానయ్యా, నీ మాయలో పడ్డాను, చిక్కాను కనుక ఇలా ఆడిస్తున్నావు, ఏమయ్యా ఏమనుకుంటున్నావు? కంచు పదను కంత కంటే పో. నేను కంచు ఎంత బాగా మోగుతుంది, ఉచ్చైస్వరంలో మోగుతుంది, నేను గొంతు విప్పానా, అంతకంటే ఎక్కువ మాట్లాడితే ఏమనుకుంటున్నావు, నేను వాళ్ళతో పోలుస్తున్నావు నువ్వు? కంచు పదను కంటే అంతకంటే నేను ఎక్కువ. సొలపు మాటల ఇట్టె చూపులనే జంకించి చలము సాధించనే సత్యభామనే. ఓ సత్యభామ గురించి అందరూ చెప్పుకుంటుంటారు, ఏదో పరవశించే మాటలు ఇవన్నీ మాట్లాడుతుంది, అప్పుడప్పుడు బెదిరిస్తుంటుంది, ఏదో ఒకసారి తన్నింది ఇలా అని చెప్పుకుంటుంటారు. ఓ ఆవిడ్ని మించిపోయిందన్నయ్య నేను. సొలపు మాటల నిట్టే చూపులనే జంకించి చలము సాధించనే సత్యభామన. వలచి నేనిదే నీకు వశమై చిక్కితిగాక, ఏదో జీవుణ్ణి నువ్వు వశం చేసుకున్నావు. కలికి చేతల, ఇక్కడ కలికి అంటే మనోహరం, మనోహరమైన చేతలు, ఆవిడికంటే చాలా గొప్ప చేతలు నావి, అంతకంటే ఎక్కువ నేను. వలచి నేనిదే నీకు వశమై చిక్కితిగాక, వలచి నేనిదే నీకు వశమై చిక్కితిగాక, కలికి చిట్ట చివర ఆ లేఖ రాసినటువంటి మొట్టమొదటి ప్రేమ లేఖ సాహిత్యంలో రాసినటువంటి రుక్మిణీదేవి కంటే కూడా నేను ఎక్కువ దాన్ని చెప్తూ, రేపు మాకు గోరదొన్ని లేఖులనే లేఖ వ్రాసి రూపు నీకు చెప్పి పంపా రుక్మిణి నా. తీపుల నినుగూడి, ఇది జీవుడు ఆలోచించవలసిన విషయం. అన్నమయ్య కీర్తనలో చిట్ట చివర అది ఉంటుంది, తప్పనిసరిగా తీపి ఉండాలి. స్వామివారి పేరు తలుచుకుంటే తీపి రావాలి, ఆయన చేతను తలుచుకుంటే తీపి రావాలి. ఆయన తొండమాన చక్రవర్తితో కూర్చొని ఆడాడట, ఈ కలియుగంలోనే ఆడాడు. ఆ గుర్తు తెచ్చుకొని ఆ సంఘటన తెచ్చుకొని మన అనువనువులోనూ రుచి నిండాలి, తీపి నిండాలి. ఇదిగో తీపుల నిన్ను కూడి తిరు వెంకటేశ, విరికైపు చేయను కానీ, ఇదిగో అటువంటి మత్తుల్లో నేను పడను, అంతకంటే ఎక్కువ. ఈ జీవుణ్ణి ఉద్ధరించవయ్యా, 84 లక్షల జన్మలయ్యా, మళ్ళీ నన్ను పడేకయ్యా మహానుభావ అని స్వామివారికి విన్నపం చేసుకుంటున్నాడు అన్నమయ్య శృంగార కీర్తన యొక్క నేపథ్యంలో. తీపుల నిన్ను గూడి తిరు వెంకటే
మీరు చాలా చక్కగా పాడారు. కీరవాణి గారు చెప్పినట్లు మీకు, అలాగే రామాచారి గారికి కూడా హృదయపూర్వక శుభాభినందనలు. ఓం నమో అన్నమయ్య వెంకటేశ. హిందుస్థానీ కూడా చాలా బాగా పాడుతుంది తను. అంటే కర్ణాటక హిందుస్థానీ రెండు పలుకుతాయి తన గొంతులో. ఈ పాట కంపోజ్ చేసి మాండ్రాగన్లో చేయగానే ఇది పూజతో పాడిద్దాం అనుకుని తనకు ఫోన్ చేయడం జరిగింది. పూజ ఇంకా చాలా సంకీర్తనలు స్వామివారికి స్వర పుష్పాలుగా అర్పించాలని నేను కోరుకుంటూ నమస్కారం. ఓం నమో వెంకటేశ. బంగారం బంగారమే, ఇనుము ఇనుమే. మనం ఎవరిని విశ్వసిస్తాం? మనం ఎవరిని ఆరాధిస్తాం? మనం ఎవరిని శరణు వేడుకుంటాం? ఈ ప్రశ్నలకు సమాధానాలే మనం ఎంచుకున్న మార్గం సరైనదో కాదో తెలుస్తుంది. అప్పుడు ఇంకో విషయం కూడా తెలుస్తుంది మనకి, మనం బంగారాన్ని ఎంచుకున్నావా లేక ఇనుముతో సరిపెట్టుకున్నావా అని. అందరికీ అర్థమయ్యే పదాలతో పద కవితాపితామహుడు తాళపాక అన్నమాచార్యులు వారు రచించిన ఈ ఆధ్యాత్మిక సంకీర్తనకు స్వరకర్త శ్రీ జోసెఫ్ భట్ల. రాగం జోగ్, గానం వైష్ణవి. శ్రీ వెంకటేశు దాసులు చే
చేసినదిలా సృష్టి ఏ వంకా ధ్రువ పట్టని ఇటువారికి వైష్ణవి రితేష్తో పాటే మనం గతంలో ఒక ప్లాట్ఫామ్లో కలిసాం. అవును సార్. అయితే ఆ వేదిక మీద ఈ టాలెంట్ బయటపడలేదు, ఎందుకంటే అవన్నీ వేరే రకమైన పాటలు కాబట్టి. నీలో ఉన్న ఈ పార్శ్వాన్ని చక్కగా బయటికి చూపించారు జోషి పట్ల గారు. మట్టిలో మాణిక్యాల్ని ఏరడం దగ్గర నుంచి కొత్త కోణాలను చూపించడం కూడా జోషి పట్లకు అలవాటు. రాజశేఖర శర్మ గారు చక్కగా చేశారు, మీరు చాలా చక్కగా పాడారు వైష్ణవి. థ్యాంక్ యూ. జోగరాగం చాలా హాయిగా ఉంది ఈ కీర్తనకి. శాస్త్రీయ సంగీతం ఎవరి దగ్గర నేర్చుకున్నావు నువ్వు? నేను శాస్త్రీయ సంగీతం బుచ్చాచారి గారి దగ్గర నేర్చుకున్నాను, శ్రీ మండా కృష్ణమోహన్ గారి దగ్గర నేర్చుకున్నాను. ఇప్పటికీ సాధన చేస్తున్నావా? చేస్తున్నాను సార్. చాలా బాగుందమ్మా, సంగతులు అవి కూడా బాగున్నాయి. అది ఒకసారి చూపించు, చివర్లు అంటున్నావే. వెనక సరిదూగితే వెలువకు రాదు. అట్లా ఎవరు పాడినా నేను ఆశ్చర్యపోతున్నాను, ఎందుకంటే నేను పాడాలనుకుని నేను సాధించలేకపోయిన విషయం అది. మనం సాధించలేని వేరే వాళ్ళు సాధించినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. చాలా చక్కగా పాడావు, గాడ్ బ్లెస్ యూ. బాగుంది రాజశేఖర శర్మ గారు. ఈనాటి లోకంలో పుణ్యపురుషులు దుష్టపురుషులు లేదా పాప పురుషులు వీళ్ళిద్దరూ వేరు వేరు. వాళ్ళు వీళ్ళు కావాలనుకుంటే కాలేరు, ఇద్దరూ సమానం కారు. దీన్ని చెప్తూ తమాషాగా, కనకము కనకమే కడు ఇనుము ఇనుమే, బంగారం బంగారమే ఇనుము ఇనుమే, వెనక సరితూగితే ఒకడు ఎవడో తీసుకొచ్చి బంగారం అంతా ఇనుము తీసుకొచ్చి పెట్టేట తక్కేళ్ళు, రెండు సమానమే అని చూపిస్తున్నాయి ఇట తాసు. ఎంత చూపించినా కనకం కనకమే, అలాగే ఇనుము ఇనుమే. హరి కొలిచినటువంటి వారు కనకం, బంగారం లాంటి వాళ్ళు, వాళ్ళ భాగ్యమే భాగ్యం. ఇక ఈ మిగతా వాళ్ళు ఉన్నారు చూడండి, హరినామస్మరణ చేయనటువంటి వాళ్ళు, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం లాంటి కార్యక్రమాల్లో పాల్గొనకపోయినా దాన్ని చూడనటువంటి వాళ్ళు. అంటే అంత గొప్ప విషయం అన్నమయ్య కీర్తనని, కనీసం పట్టాభిషేకం చూడలేకపోయినా తన జీవితకాలంలో ఒక్కసారైనా అన్నమయ్య కీర్తనని తడమనటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా కర్మదేహులు. ఎటువంటి కర్మదేహులంటే తెరమరగుల కర్మదేహులు. తెరమరగులంటే తెలుగులో గోముఖ వ్యాఘ్రం అని ఉంది, అంటే పైకి చాలా సాధుముఖాల్లాగా ఉంటారు, లోపలంతా పులుల బుద్ధి, అన్ని తెరలే. వాళ్ళతో మాట్లాడదలుచుకుంటే ఏదో తెరడ్డు పెట్టుకుంటాడు, ఆ తెరలోంచి వాడితోటి మాట్లాడతాడు. ప్రతిదానికి తెర 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 తెర, పూర్తిగా తన యొక్క స్వరూపాన్ని ఎదుటివాడికి ఈ లోకంలో చాలామంది ప్రదర్శించరు, స్వచ్ఛమైనటువంటి తన మనస్సుని ప్రదర్శించరు. వీళ్ళందరూ కూడా తెరమరగుల కర్మదేహులు. ఇటువంటి పదం వాడాడో మహానుభావుడు చూడండి, తెరమరగుల కర్మదేహులు. వీళ్లతోటి కనుక పురుడు పెట్టుకోకపోతే, ఆ హరిభక్తులను పురుడు అంటే ఇక్కడ సాటి పోలిక కనుక పెట్టుకోకపోతే ఎప్పుడు కూడా పోలికలు అనే అసలు రానే రావు. కాబట్టి అన్నమయ్యని ఆరాధించాలి, అన్నమయ్య కీర్తన్ని ఆరాధించాలి, తద్వారా వెంకటేశుని ఆరాధించాలి. వాళ్ళతో సరి ఎవరూ రారు. భాగవతులెల్లా
కనకం లాంటి వాళ్ళు, అంటే భాగవతులు అంటే భాగవతము అని అంటాం. భాగవతం అనే పదానికి అర్థం ఏంటంటే భగవంతునికి సంబంధించినది భాగవతం. భక్త్యా భాగవతం జ్ఞేయం, భక్తితోటే భాగవతాన్ని తెలుసుకోవచ్చు కానీ నా విత్పత్తి అన్న టీకయ్యా అంటాడు. అర్థాలు ముందు పెట్టుకొని నిఘంటువుల దగ్గర పెట్టుకొని భాగవతం చదివితే నీకు అర్థం కాదురా పోరా. నా విత్పత్తి అన్న టీకయ్య భక్త్యా భాగవతం జ్ఞేయం. ఆ భాగవతుడు అంటే భగవంతునికి సంబంధించినటువంటి ఆ గుణగణాలను వినేటువంటి వీళ్ళందరూ కూడా పట్టింది ఈరోజు నెరవేరకపోవచ్చు, వచ్చు రేపైనా నెరవేరి తీరుతుంది. వాళ్ళు చేసిందే నిజమైనటువంటి చేత అని చెబుతూ మళ్ళీ సంసారాలకు ఓ చక్కటి పదం వాడాడు, తీగ సంసారమతులు. తీగ సంసారమతులు అంటే తీగ ఎలాగ ఒకదాని పక్కన ఒకదాని పక్కన ఎలా అల్లుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుందో, తాత ఈరోజు కొత్తవాడు యవ్వనంలో ఉన్నవాడు, నాన్న, తాత, ముత్తాత, తర్వాత డాష్ 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 డాష్, తర్వాత ఇంకో జన్మ, వీళ్ళందరూ కూడా తీగ సంసారమతులు. ఇటువంటి వారు నేను వాళ్ళతో సమానం, భక్తులతోటి సమానం అంటే సమానం అయి తీరరు. కాబట్టి నువ్వు ఇనుము లాంటి వాడివి, నువ్వు కనకంగా మారాలి. అది ఇక్కడ అన్నమయ్య యొక్క ఉద్బోధ. కాబట్టి కనకంగా మారాలి అని అంటే తప్పనిసరిగా స్వామివారి యొక్క పదసేవ చేయాలి. కాపుర్రపు మనుషులు ఎప్పుడు ఈ కాపురంలోనే ఉండిపోతుంటారు. ఆగు, నేను చిన్ని నా పట్టకు శ్రీరామ రక్ష ఇక్కిరిస్తున్నాడండి. హరిపద సేవ చేయనటువంటి వాళ్ళని అన్నమయ్య అన్న ఇంట్లో నాన్న గనక ఏ రకంగా మందలిస్తుంటాడో ఆ రకంగా మందలిస్తున్నాడు. కాపురపు మనుషులు రా వీళ్ళందరూ. కాబట్టి ఆ తావలో వెళ్ళిపోయి చాలామంది ఏంటంటే ఈ రోజుల్లో కృషి చేయకుండా బిరుదులు రావాలి, ఇంకేదో రావాలి, అవార్డులు రావాలని కోరుకుంటారు. చూడండి, ఈనాటి అధునాతన సమాజానికి కూడా హెచ్చరికగా ఉంది ఈ కీర్తనలో ఉన్నటువంటిది చివరి పాదం. కావరపు మనుషులు గతినేమని వారి గతి వారి తోవ నడవబోతే. బంగారపు లాంటి మనుషులు భాగవత భక్తులు వాళ్ళ తోవను నడిచి వాళ్ళకున్నటువంటి పేరును తను కొట్టేయాలని చూస్తే తూగరు తూగరు. కృషి చేయండి, స్వామి పదసేవ చేయండి అని చక్కటి ఉద్బోధాన్ని రెండు పదాల ద్వారా చక్కగా మనకి తెలియచేసినటువంటి అన్నమయ్య కీర్తనకి నమస్కారం చేసుకుందాం. అలాగే ఇంత చక్కటి కీర్తనని మీరు చాలా హృదయ ఆవర్జకంగా పాడారు. మీకు స్వరరచన చేసినటువంటి జోస్య భట్ల గారు, రాజశేఖర్ శర్మ గారికి కూడా హృదయపూర్వక అభినందనలు. ఓం నమో అన్నమయ్య వెంకటేశ్. ధన్యవాదాలు సార్. ఈ కీర్తన ఇంత బాగా రావడానికి కారణం మీరు ఇచ్చినటువంటి సూచనలే సార్. ఎందుకంటే ఒక ఆధ్యాత్మిక సంకీర్తనను కూడా లలితమైన రాగాల్లో మీరు కంపోజ్ చేయండి, ఖచ్చితంగా అది కూడా చాలా బాగుంటుంది అని చెప్పడం మూలంగా ఆ సూచన విని చేసినటువంటి మొట్టమొదటి సంకీర్తన ఇది. నేను గాడ్ బ్లెస్ యు, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అన్నమయ్య సంకీర్తన రాగ యజ్ఞంలో పాలు పంచుకుంటున్నందుకు అందరికీ ధన్యవాదాలు. చూస్తున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు. ఇప్పుడు కాసేపు విరామం. పట్టాభిషేకం.